This conference will now be recorded. Hi friends, welcome back. In the mundu session lo manam fundamentals gurinchi discuss chesam kada, fundamental analysis. Dani meeda meeku task ivadam jarigindi. Okka sari aa task ni chuddam. Okay, yeah, Harish. Okay, NMDC, that's good. Capitalization good, current price 104, book value kuddiga takkuvundi, but still it's good. PE very less, it is also good. Return on equity 17 pine undi, 18 good. Rose 18 kante bagundi, it's also good. And sales growth 3 years 23.47, it's a very good opportunity. And quarterly earnings, okay. PB and PE, wow, 8.57. NMDC, it's a good stock. Inka other things in KME, the impact KME lack of pote, it's a good opportunity. So if you enjoy and mano you make a screen or you make the gather, immediately go to chart. NMDC gather. ఇప్పుడు నేను పెయిడ్ దీంట్లో ఉన్నాను బికాజ్ మనకి దీంట్లో జీసీఐలో ఎన్ఎండిసి అవి దొరకు ఎస్ స్పాట్ ఇది అంటే క్యాష్ మార్కెట్ తాలూకా ప్రైస్ ఈ స్పాట్ అని ఎందుకు చెప్తాను స్పెసిఫిక్ గా అనేది ఇప్పుడు కాసేపు పోయిన తర్వాత డిస్కస్ చేద్దాం హా ఎస్ హియర్ ఇట్ ఇస్ the head and shoulders and actual gaite deenni shoulder kin teeskunte id avutundi deenni shoulder kin teeskunte this is the one break ayindi gaane again came down so head and shoulders paranga aithe maniki perfect ga ikkade emi raaledu endukante ఫోర్స్ఫుల్ గా మళ్ళీ కిందకు వచ్చింది సో హెడ్ అండ్ షోల్డర్స్ పర్ఫెక్ట్ గా అవ్వలేదని చెప్పాలి ఎందుకంటే దీన్ని ఇలా మనం తీసుకున్నా సరే ఎందుకంటే ఇది ఒక షోల్డర్ అనుకున్నట్లయితే అగైన్ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అగైన్ కేమ్ డౌన్ యాక్చువల్గా అయితే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో 2 rupees 78 paisa వెరీ లెస్ 2 rupees 78 paisa వెళ్ళలేదు 187 వెళ్ళింది అగైన్ కేమ్ డౌన్ అంటే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్స్ అయితే పర్ఫెక్ట్ గా పనిచేయలేదనే చెప్పొచ్చు వాస్తవానికి సో కాకుంటే ట్రెండ్ లైన్ పరంగా తీసుకున్నట్లయితే ఓకే ఒకవేళ మళ్ళీ ఒకవేళ ఈ పాయింట్కి వచ్చి టచ్ అయింది అనుకోండి టచ్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే యాంగిల్ ఫింగ్ కానీ ఇప్పుడు దానికి మనం కాటన్ లో చూసినట్లుగా ఏదైనా ఒక హ్యామర్ ప్యాటర్న్ కానీ 3 ఇన్సైడ్ అప్ కానీ మార్నింగ్ స్టార్ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయినట్లయితే ఈ ఏరియాలో అప్పుడు బయ్యింగ్ ఆపర్చునిటీ ఎందుకంటే ఫండమెంటలీ దిస్ ఇస్ అ గుడ్ స్టాక్ హరీష్ కదా వెరీ గుడ్ హరీష్ బాగా ఐడెంటిఫై చేశారు సో ఇప్పుడు ఇంకా దీనికి ఇన్డెప్త్ వెళ్ళాలనుకోండి లెట్ అస్ చెక్ సార్ చూద్దాం ఎన్ఎండిసి కదా సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ పీబీ అండ్ పీఈ ప్రైస్ టు బుక్ వాల్యూ 1.18 నో ప్రాబ్లం రోజ్ అండ్ ఆర్ఓఏ అండ్ రోజ్ ఈస్ వెరీ గుడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ 1500 మీద 15 ఉంది అంటే పర్వాలేదు అందువల్ల 6.6 వచ్చింది చూడండి ఏం పెద్ద ఇక్కడ ఫండమెంటల్స్ మొదట్లో కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి పీఈ ఎలా వస్తుంది షేర్ వాల్యూ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ 102 డివైడెడ్ బై 15 6.62 పీబీ అండ్ పిఏ ఎలా వస్తుంది ఈ పిఏ అండ్ బుక్ వాల్యూ 6.62 × 1.18 7.88 ఓకే చూడడానికి కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది అంతే బట్ మొదట్లో ఇవన్నీ అబ్బా ఇవన్నీ ఫాలో అవ్వాలని ఒక్కటి మీకు పర్ఫెక్ట్ గా తెలిసిపోతే మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది రైట్ సో సేల్స్ గ్రోత్ 3 ఇయర్స్ బాగుంది పర్ఫెక్ట్
ఓకే. సో ఇంకోటి ఏంటి అంటే ఇంకొక ఇది 124 హైయెస్ట్ 86.45 ఇది. సో ఇప్పుడు మీడియం లో ఉంది ఓకే, ఆల్రెడీ చూసాం కదా 86 ఎక్కడికి ఎక్కడ ఉంది, 52 వీక్ లో 86 ఎక్కడ వచ్చింది ఇక్కడికి, 100 కదా, దిస్ ఇస్ 100 52 వీక్ లో ఎన్ఎండిసి. ఓకే ఇప్పుడు మనం డైలీలో ఉన్నాం యాక్చువల్గా, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో 1 అవర్ ప్రకారం అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకి బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. విల్ చెక్ డైలీ, డైలీలో ఎస్ దిస్ ఇస్ దిస్ వాజ్ ద లో ఓకే, అదే అర్థం అవ్వలేదు. ఓకే సో ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇది చూడండి ప్రీవియస్ సపోర్ట్ కూడానండి, యూ కెన్ సీ దిస్, సరిగ్గా ఈ ప్రీవియస్ సపోర్ట్ నుండి బౌన్స్ అవుతుంది. ఓకే క్లియర్, ఎంత పెర్ఫెక్ట్గా సపోర్ట్ పనిచేస్తుందో చూడండి ఇది. అండ్ ఇక్కడ ఒక హ్యామర్ రెడ్ కలర్లోనైనా ఒక హ్యామర్ కూడా ఫామ్ అయింది ఇక్కడ, మిగతా ప్యాటర్న్స్ అయితే ప్రాపర్గా లేవు కానీ ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సపోర్ట్ నుండి ఉంది, 200 మూవింగ్ యావరేజ్ ఏం చెప్తుంది, ఇదైతే మాత్రం డౌన్ ట్రెండ్ చూపిస్తుంది 200 మూవింగ్ యావరేజ్ ప్రకారం చూసుకుంటే. ఓకే సో సరిగ్గా చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత 200 మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి మళ్ళీ కిందకు వస్తుంది, అంటే సెంటిమెంటల్గా 200 మూవింగ్ యావరేజ్ పనిచేస్తుంది అనమాట అది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ నుండి దీన్ని తీసుకుని బౌన్స్ అయిపోతే వెళ్ళిపోవచ్చు ఓకే, ఎందుకంటే ఇది ఒకసారి ఇక్కడ బ్రేక్అవుట్ వన్ టైం టెస్ట్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ రిటర్న్ వెళ్ళింది అనుకోండి, ఇది నెక్స్ట్ టైం దిస్ మే బి బ్రోకెన్. ఓకే సో అందువల్ల ఏంటంటే డైలీలో చూసి ఇది ఓకే, ఇక్కడ ఇది లో 80 రైట్. సో ఇప్పుడు కొద్దిగా కిందకి వెళ్ళి చూసినట్లయితే డెట్ ఎంత ఉంది, ఓన్లీ 364 crores, మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,450 అయితే చాలా తక్కువ, డెట్ కూడా చాలా తక్కువ ఉంది. ఓకే అంటే ఎందుకు అసలు పడింది స్టాక్ ఎంత పడింది, ఎందుకంటే నార్మల్గా ఇది ఎప్పుడు ఇది యా 2000 ఇప్పుడు 19 జూలై నుండి అన్ని స్టాక్స్ పడ్డాయి, నిఫ్టీయే పడింది కదా, నిఫ్టీ పడింది కదా, యాజ్ ఇది ఇట్స్ న్యాచురల్ థింగ్, అది ఇందులో మనకి ఇది వరి అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ సపోర్ట్ నుండి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే అఫ్ కోర్స్ నిఫ్టీని కూడా చూసుకోవాలి మనం, నిఫ్టీ పీఈతో ఫండమెంటల్ అయితే మాత్రం వెరీ స్ట్రాంగ్, బికాస్ ఈవెన్ మీరు కంపేర్ చేసుకుంటే నిఫ్టీ పీఈ మనకు ఆల్రెడీ 27 ఉందని తెలుసు, ఇది ఎంత ఉంది, ఇది 6.62, ఖచ్చితంగా పీర్ పీర్ పీఈ కూడా తక్కువే ఉంటుంది, కాంపిటీషన్ పీఈ కూడా తక్కువే ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ ద లో 6.68 అయితే. ఇంకోటి జిఎండిసి 6.51, ఇవన్నీ కూడా ఈ సెక్టర్ మొత్తం పీఈ చాలా తక్కువ ఉన్నాయండి, ఇది ఒక్కటే కేఐఓసిఎల్ లాంటిది ఏదో మరి, ఇది ఒకటే తప్ప మిగతావన్నీ కూడా నాకు చాలా వరకు కంపెనీస్ తెలియదు కూడానండి, నేను ఎక్కువ నిఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే సో ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్, ఎనివే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడాను ఒకసారి ఈ ప్రతిదీ స్టాక్ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అండి, ప్రతి స్టాక్ని చెక్ చేసుకోవచ్చు, వేదాంతాన్ని చూసుకోవచ్చు. ఓకే సో ఇది పీర్ ఇక్కడ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 57% అండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా బాగుంది. సేల్స్ చూసారు గ్రోత్ ఎలా ఉందో, కానీ లాస్ట్ మార్చ్తో పోలిస్తే ఇది సారీ ఇవి ఇయర్లీ కదా, ఇయర్లీ. సో ఇక్కడ నుండి మధ్యలో డౌన్ అయింది చూసారా, ప్రైస్ ఎందుకు డౌన్ అంటే 2016-17 ప్రైస్ డౌన్ అయిందా చూసారా, 2016 ఓకే వీక్లీలో చూద్దాం ఒకసారి. ఓకే చూడండి 2016-17 తాలూ ఇంపాక్ట్ ఇలా పడింది, ఆ 2016-17 లో ప్రైస్ డ్రాప్ అయింది కదా చూడండి, ఇక్కడ అంతవరకు 12,356 ఉన్న సేల్స్ 6,456,8,828 వచ్చింది, తర్వాత మళ్ళీ మార్చిలో మళ్ళీ పెరిగింది, అందువల్ల అగైన్ అంటే మార్చ్ 2018లో మళ్ళీ పెరిగింది. సో అగైన్ ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయింది ఇది. ఓకే సో ఇప్పుడు ఈ పడిందంతా ఇదేంది, ఇది మార్కెట్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి పడి 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 నిఫ్టీ, ఆ తర్వాత ఏమైంది మళ్ళీ మొన్న మే వచ్చేసరికల్లా మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇదిగోండి మే నుండి మళ్ళీ స్టార్ట్ అయింది, ఇప్పుడు నిఫ్టీ ఎలాగో పడుతుంది, నిఫ్టీతో పాటు ఇది కూడా ఎలా వచ్చింది,
సో సేల్స్ గ్రోత్ అయితే ఇది బాగానే ఉంది, లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ బాగుంది. ఎక్స్పెన్సెస్ తగ్గాయి చూసారా, లాస్ట్ ఇయర్ 5,868 crores ఎక్స్పెన్సెస్ అయితే ఇప్పుడు యాక్చువల్గా 5,229 ఎక్స్పెన్సెస్ తగ్గాయి. సేల్స్ పెరిగింది, ఎక్స్పెన్సెస్ తగ్గాయి, అందువల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 49 నుండి 57కి వచ్చింది, కంటిన్యూస్ గ్రో అవుతుంది చూడండి, 41, 49, 57. ఇది అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్ అది కామన్, అది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది, ఎర్నింగ్స్ పర్ షేర్ 12 నుండి 15 రూపాయలకి వెళ్ళింది, డివిడెండ్ పేఅవుట్ పెరిగింది, ఇట్స్ ఎ గుడ్ థింగ్. రిజర్వ్స్ 24 నుండి 25కి వెళ్ళాయి. క్యాష్ ఫ్లో 3,376 నుండి 4,000కి వెళ్ళింది. ఇక్కడ మైనస్ 18 ఇన్వెస్టింగ్ యాక్టివ్లో మైనస్ నుండి మైనస్ మైనస్ 18 నుండి మైనస్ 789కి వచ్చింది. ఇది మాత్రం క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, ఇది మాత్రం కొద్దిగా మైనస్లో ఉంది, మిగతావన్నీ కూడా పాజిటివే. ఓకే, సో ఫండమెంటలీ దిస్ ఈస్ ఎ గుడ్ స్టాక్. హరీష్ కదా ఐడెంటిఫై చేశారు, గుడ్ హరీష్. డిసిఎం శ్రీరామ్, పిఈ తక్కువ ఉంది, ఆర్ఓఈ చాలా బాగుంది, రోజ్ బాగుంది, అండ్ పీబీ అండ్ పీఈ గ్రాహం నెంబర్ బాగుంది, కరెంట్ ప్రైస్, బుక్ వాల్యూ కొద్దిగా అంటే 1.5 వరకు ఉన్నట్లుంది, 1.4+ ఉంది బుక్ వాల్యూ. ఓకే, సేల్స్ గ్రోత్ 10%, అంటే మరీ అంత కాదు కానీ 10% పెరిగింది. ఓకే, పీబీ అండ్ పీఈ కూడా ఆల్సో ఓకే. సో ఇవి ఒకసారి టెక్నికల్గా చార్ట్ చెక్ చేసుకుంటే ఒకవేళ పాజిటివ్ ఏదన్నా అక్కడ మనకు సరిగ్గా ప్యాటర్న్ దొరికిస్తుంది అనుకోండి, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై. ఓకే, వాట్ ఈస్ హెగ్ ఎస్టర్డే మేము డిస్కస్ చేసామండి, చాలా మంచి స్టాక్. నిన్న వర్క్షాప్లో హెగ్ హెచ్ఈజీ గురించి నిన్న డిస్కస్ చేసాం. యాక్చువల్గా ఇప్పుడు గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజీ ఇవన్నీ కూడా ఒక సెక్టర్లోకి వస్తున్నట్లున్నాయి. బికాజ్ లెట్ మీ చెక్, ఎందుకంటే హెచ్ఈజీ, గ్రాఫైట్ ఇండియా, యాక్చువల్లీ ఎవరో గ్రాఫైట్ ఇండియా అడిగారు, గ్రాఫైట్ ఇండియాలో ఒక పీర్ కంపారిజన్లో హెచ్ఈజీ దొరికింది. ఓకే, బుక్ చూడండి, ఇది 960 కరెంట్ ప్రైస్ అయితే బుక్ వాల్యూ 1042, ఆర్ఓఈ 105, రోజ్ 139, పీబీ అండ్ పిఈ 1.19 ఓన్లీ. ఓకే, ప్రైస్ టు బుక్ 1 కంటే తక్కువ ఉంది, 3,500 అంటే 3,600 crores ఇది. ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ చాలా బాగుంది, 960 మీద 784, పిఈ ఎలాగ 1.17, చాలా బాగుంది ఇది. యాక్చువల్గా నేను ఎందుకంటే పీర్ కంపారిజన్, ఇది కూడా గ్రాఫైట్ ఇండియా ఎవరు అడిగారు, గ్రాఫైట్ ఇండియా చెక్ చేస్తున్నప్పుడు ఇంకా పిఈ తక్కువ ఉంది కదా అని చూసాం యాక్చువల్లీ. ఓకే, సో నా చార్ట్లో హెచ్ఈజీ ఉందా, నేను ఓకే నేను హెచ్ఈజీ మేము అక్కడ పెయిడ్ దీంట్లో చూపించలేదు వర్క్షాప్లో, tradingview.com లో చూపించాం. ఓకే, సో హెచ్ఈజీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, లేదంటే చూద్దాం అక్కడే హెచ్ఈజీ కదా. ఎస్, చాలా అండర్ వాల్యూడ్ అండి. సో రీజన్స్ ఏంటనేది కొద్దిగా దీని మీద స్టడీ చేయాలి. ఈ గ్రాఫైట్ దీని గురించి ఎవరో చెప్పారు, ఇది గ్రాఫైట్ ఇండియానా హెచ్ఈజో వన్స్ అపాయిన్ అంటే అసలు దీనికి కాంపిటీషనే లేదని చెప్పేసి ఈ ఏరియాలో. ఓకే, యాక్చువల్లీ దీని మీద నిన్న ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి హిస్టారికల్ డాటా ఏమి లేదు వెనక అతను చెక్ చేయడానికి, అందువల్ల వీ కుడెంట్ ఫైండ్ ఎనీ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఏదన్నా ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనకి ఏదన్నా ప్యాటర్న్స్ ఫామ్ అయినట్లయితే మాత్రం ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బై. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒకవేళ ఇంకొద్దిగా కిందకు వచ్చి
డైవర్జెన్స్ ఫామ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది లో, దిస్ ఈజ్ ద లో ప్రైస్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు ఇది కొద్దిగా ఒకవేళ ఏమన్నా కిందకు వచ్చి ఇలా ఫామ్ అయినా, లేదంటే రేపటి క్యాండిల్ ఇక్కడ హైలో ఇలా, యాక్చువల్గా ఈరోజు క్యాండిల్ హైలో ఓపెన్ అయ్యి రెడ్లో క్లోజ్ అయ్యింది. యాక్చువల్గా రెడ్లో కాకుండా ఇది గ్రీన్లో క్లోజ్ అయ్యాస్, నేను ఎస్టర్డే వి థాట్ లైక్ దిస్. ఎస్, ఒకవేళ గ్యాప్లో ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ కానీ క్లోజ్ అయినట్లయితే ఇట్స్ అ బయ్యింగ్ ఆపర్చునిటీ అనుకున్నాను, ఎందుకంటే ఇది ఐలాండ్ ప్యాటర్న్. ఇది ఇక్కడ నుండి ఇక్కడ కిందకి పడింది, ఇక్కడ ఇది రెడ్కి రావడం వల్ల ఈ క్యాండిల్కి దగ్గరకు వచ్చింది. అదే గ్రీన్ అయితే ఏమైంది, ఇక్కడ ఓపెన్ అయ్యి పైన ఉండేది. సో కంప్లీట్గా ఇది సెపరేట్ అయిపోయి ఉండేది క్యాండిల్. ఇది ఎలాగంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, ఐలాండ్ సపోజ్ ఇది ఒక రెడ్ క్యాండిల్ అనుకుందాం, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకుందాం, ఇక్కడ కాదు ఇలాగా, అండ్ అగైన్ ఇంకొక క్యాండిల్ ఇలా ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ ఇలా ఇక్కడ నుండి వచ్చి ఇలాగా ఇలా వచ్చింది. ఎప్పుడు ఈ క్యాండిల్కి సంబంధం లేదు, ఈ క్యాండిల్కి సంబంధం లేదు, ఈ క్యాండిల్ అంటే ఐలాండ్ అనమాట. ఇది అంటే యాక్చువల్లీ దీని ఐలాండ్ అనో, సింగిల్ క్యాండిల్ కాబట్టి అబాండెంట్ బేబీ ప్యాటర్న్. ఇది సింగిల్ క్యాండిల్ కాబట్టి 2-3 క్యాండిల్స్ ఉన్నట్లయితే ఐలాండ్ అంటాం. సో ఇది అబాండెంట్ బేబీ ప్యాటర్న్ కింద మనకి ఇక్కడ ఇది ఇలా తీసుకున్నట్లయితే ఇది గ్రీన్ క్లోజ్ అయ్యి ఉంటే బాగుండేది. ఓకే, స్టిల్ అన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. హెచ్ఈజీ రేపు చెక్ చేయండి, డైరెక్ట్గా క్యాష్ మనం బై అయితే చేయొద్దు, కానీ రేపు కానీ ఖచ్చితంగా బై చేస్తే రేపు గ్రీన్ క్యాండిల్ అంటే గ్లోబల్గా కానీ నిఫ్టీ పరంగా నెగిటివ్ లేకపోతే మాత్రం ఇది పాజిటివ్గానే రేపు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ అబ్జర్వ్ దిస్ స్టాక్. ఓకే, వీక్లీలో ఒకసారి చూద్దాం ఎలా ఉందో. వీక్లీలో ఐలాండ్ ఏమన్నా ఉందేమో, ఐలాండ్ లేదు వీక్లీలో. అంటే హిస్టారికల్ డాటా లేదు మనకి, హిస్టారికల్ డాటా లేకపోవడం వల్ల క్లియర్ కట్గా మనకి, ఎందుకంటే ఇదే ఇంకా వీక్లీలో ఇంతకు మించి ఇంకా వెనక అతను డాటా లేదు ఇక్కడ. సో ఇక్కడ వరకు చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఇక్కడ రేపు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఎంత కొంత పైకి వెళ్తుంది. ఒకవేళ కిందకు వచ్చి ఇక్కడ ఏమన్నా డైవర్జెన్స్ ఫామ్ అయితే మాత్రం, అగైన్ డైవర్జెన్స్ ఫామ్ అయిన తర్వాత ప్యాటర్న్ వచ్చినట్లయితే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు బై. ఇంకోటి ఏంటంటే ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం వెళ్ళిపోతుందండి. సిమీ ట్రెండ్ లైన్ ఇది, ఇక్కడ నుండి చూసారా, ఇది కానీ ప్రైస్ ఎలా వెళ్ళి బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం మళ్ళీ మంచి రేజర్ వచ్చినట్లేదు దీనికి, ఎందుకంటే ఫండమెంటల్లీ ది స్టాక్ ఈజ్ ఎ గుడ్ స్టాక్. ఓకే, ఫండమెంటల్ కూడా టెక్నికల్స్ కూడా పనిచేస్తుంది. చూసారు ఇది, ఆడియో లేదా, ఉంది ఆడియో ఈజ్ దేర్, ప్లీజ్ చెక్ యువర్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఈ ప్రీవియస్ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ఎంత పెర్ఫెక్ట్ ప్యాటర్న్ ఇచ్చిందో చూడండి. ఇది సపోర్ట్, ఇక్కడ నుండి ఇలాగ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. మళ్ళీ చూసారా ఎంత ఎలా కంప్రెస్ అయిందో, చక్కగా బ్రిక్స్ ఫామ్ అయినట్లుగా కంప్రెషన్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ కొట్టి పుల్ బ్యాక్ వెళ్ళి ఈ రెసిస్టెన్స్ని తీసుకొని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి చక్కగా కిందకు వచ్చింది. చూడండి ఎంత పెర్ఫెక్ట్ టెక్నికల్స్ ఫాలో అయింది చూడండి ఇది. సో దిస్ వాజ్ ద బయ్యింగ్ సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇది స్టాప్ లాస్. ఓకే, ఇది టార్గెట్ పెట్టుకున్న ఇది 120 అనుకున్నట్లయితే 180 హ్యాపీగా రీచ్ అయింది ఇది. ఓకే, సో అగైన్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే యా అక్యుములేషన్ జోన్ జగదీష్, యా యు ఆర్ రైట్ చెక్లీష్ జగదీష్, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిమాండ్ జోన్ ఇది, ఎందుకంటే ఇది ఎప్పుడు ఆల్వేస్ దిస్ ఈజ్ సప్లై జోన్ అండ్ దిస్ ఈజ్ డిమాండ్ జోన్. ఓకే, అండ్ కొద్దిగా జూమ్అవుట్ చేస్తాను, జూమ్అవుట్ చేస్తేనే నేను క్లారిటీ తీసుకుంటాను. అంటే మీ క్యాండిల్స్ కానీ, ఓకే హిస్టారికల్ డాటా ఏం లేదు కాబట్టి జూమ్ ఇన్ చేసుకోవచ్చు, పర్వాలేదు మనం. సో ఇప్పుడు అక్యుములేషన్ అవుతుంది, ఈ అక్యుములేషన్ ప్రక్రియలో భాగంగా ఇది ఇలాగ ట్రావెల్ చేసి ఇది బ్రేక్అవుట్ కొట్టిందంటే ఇమ్మీడియట్గా ముందు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ వస్తుంది. ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఎక్కడుంది, ఇక్కడుంది. ఇది కూడా ఆల్మోస్ట్ రెండు ఒకేసారి వస్తాయండి. చూసారా, దిస్ ఇస్ ద బ్యూటీ హెచ్ఈజీ కదా, కీప్ ఇన్ మైండ్.
ముఖ్యంగా క్యాష్ మార్కెట్లో ఎవరైనా షేర్లు కొనాలనుకుంటే మాత్రం కొని పెట్టుకోవచ్చండి. హోల్డ్ చేసి పెట్టుకుంటే ఏమన్నా అద్భుతమే జరిగితే రిస్క్ ఇంత 102 రూపీస్ రిస్క్ అయితే ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు, 520 రూపీస్ టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. అంటే 1:5 రిస్క్ రివార్డ్ హ్యాపీగా. ఆ ఫ్యూచర్స్ అండ్లో ఆప్షన్స్లో అంత ఓపిక్గా ఉండలేము. క్యాష్ మార్కెట్లో అయితే మాత్రం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ వరస్ట్ కేస్ సినారియో రిస్క్ వచ్చింది అనుకుంటే 120 రూపీస్తో ఎగ్జిట్ అయిపోవచ్చు కూడా. ఎగ్జిట్ అయిపోయినా సరే స్టిల్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎక్కడి నుండి నేను ఎక్కడి నుండి చెప్పట్లా, బ్రేక్ అయిన తర్వాత ట్రెండ్ లైన్ బ్రేక్ గురించి మాట్లాడ, ఎక్కడి నుండి 120 స్టాప్ లాస్ అంటానండి నేను. వాస్తవానికి ఇప్పుడున్నదైతే 120 స్టాప్ లాస్ ఏమి లేదు, 50 రూపీసే. ఓకే, ఇప్పుడే రేపు యాక్చువల్గా చిన్న రిస్క్ తీసుకొని బయ్యింగ్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు ఇక్కడతో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఇంచుమించుకి రెండు ఎట్ ఏ టైం బ్రేక్ అవుతాయి. చూడండి, ఇది బ్రేక్అవుట్, ఇది బ్రేక్అవుట్, రెండింటి తాలూకు బ్రేక్అవుట్ ఇక్కడే వస్తుంది ఆల్మోస్ట్. ఇంకా చెప్పాలంటే ఈ లెవెల్ ఉంది కదా, దీని బ్రేక్అవుట్ కూడా కొట్టిందంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. అప్పుడు డబుల్ బాటమ్స్. ఈ జోన్ ఎంత ఇది 160 రూపీస్, 160 హ్యాపీ టార్గెట్. సో ఫండమెంటలీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండ్ టెక్నికల్గా యాజ్ జగదీష్ సెడ్ ఇది అక్యుములేషన్ జోన్. సో దాట్ ఇది కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, హెచ్ఈజీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఒకసారి 1 అవర్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా జరుగుతుందా ఇక్కడ. ఇగో ఇవన్నీ కూడాను ఐలాండ్స్ ఫామ్ అవుతున్నాయి చూసారా. ఇక్కడ కూడా మళ్ళీ ఇలాగే ఐలాండ్ ఫామ్ అయింది. రేపు మళ్ళీ ఇలా హైలో, ఇక్కడ హైలో ఓపెన్ అయింది అనుకోండి, ఇంట్రాడే కానీ లేదంటే స్వింగ్ ట్రేడింగ్ టార్గెట్ ఇది 72 రూపీస్. అంటే ఈ జోన్లో ఎక్కడైనా రేపు ఈ జోన్లో ఎక్కడైనా ఇలా ఓపెన్ అయింది అనుకోండి గ్యాప్లో, అంటే ఇది క్లోజింగ్ కదా, ఇలా ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఈ రీల్ బాడీ లెవెల్కైనా వెళ్తుంది, లేదనుకుంటే విక్ లెవెల్కైనా వెళ్ళొచ్చు. ఇంటర్మీడియట్ టార్గెట్ ఇమీడియట్గా చెప్పుకుంటే ఓకే. రైట్, ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఐలాండ్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి, ఇదొక ఐలాండ్ అండ్ ఇదొక ఐలాండ్ చూసారా. ఈ విక్ ఎక్కడ కలిపింది తప్ప విక్ లేకుంటే కంప్లీట్లీ ఇదొక జోన్ ఇది. మళ్ళీ ఇదొక ఐలాండ్. చిన్న 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 ఐలాండ్స్ చాలా ఫామ్ అవుతుంది చూసారు, ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఈ ఐలాండ్ పర్ఫెక్ట్గా పైకి వెళ్ళింది కాబట్టి పనిచేసేసిందండి. చూడండి దీనికి దీనికి చూసుకుంటే ఇక్కడ ఏమైంది, ఐలాండే కిందకు వచ్చేసింది. అలా కాకుండా పైకి వెళ్ళి ఉంటే మాత్రం ఇట్స్ వర్క్స్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు రేపు మళ్ళీ ఇలా ఏమైనా ఓపెన్ అయింది అనుకుంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు బై. ఓకే, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎలాగైనా సరే ఆపర్చునిటీ ఉన్నట్లే, గుడ్. సో ఇది ఫండమెంటల్స్ వల్ల ఉన్న అడ్వాంటేజ్. మనం ఏదో చూస్తుంటాం, నేను ఇన్డెప్త్ ఇంత ఇన్డెప్త్కి వెళ్ళా ఎందుకంటే 1 డే సెమినార్ కదా, 1 డేలో మొత్తం అంత టాపిక్ కవర్ చేయాలి కాబట్టి నేను వర్క్షాప్లో అంత కవర్ చేయలేకపోయాం. బట్ అందులోకి ఏంటంటే చెప్పాను కదా, జిఎస్టీ అడిషనల్ కమిషనర్ గారు ఉండడం వల్ల కూడా మళ్ళీ 5:30 అన్నాం యాక్చువల్గా సెమినార్ వర్క్షాప్ క్లోజింగ్, అప్పటికే 6:15 అయిపోయింది. సో ఐ థాట్ లైక్ హీ నీడ్ టు గో, ఎందుకంటే 3.5 అవర్స్ ఆయన కూర్చోవడమే ఎక్కువ ఒక అడిషనల్ కమిషనర్ లెవెల్లో మన వర్క్షాప్లో. అందువల్ల ఏంటంటే ఐ కెప్ట్ లైక్ ఓకే వి క్లోజ్డ్ ఇట్. సో ఎనీవే, అందువల్ల ఏంటంటే మనకి ఫండమెంటల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎస్టర్డే వి చెక్డ్ గ్రాఫైట్ ఇండియా, ఫార్చునేట్లీ వి ఫౌండ్ హెచ్ఈజీ. ఓకే రైట్, హోటల్స్ బాంబే బుమ్రా ట్రేడింగ్ కార్పొరేషన్ బీబీటీసీయా, బుక్ వాల్యూ పిఈ ఇస్ గుడ్, ఆర్ఓఈ ఇస్ గుడ్, రోజ్ ఇస్ గుడ్. హరీష్ వెల్ డన్ హరీష్, చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి ఏదో ఊరికినే కొన్ని స్టాక్స్ పట్టుకున్నట్లు కాకుండా యూ టుక్ గుడ్ స్టాక్స్. మిగతా మెంబర్స్ అందరికీ కూడా పీబీ అండ్ పిఈ 7.5. ఓకే, సేల్స్ గ్రోత్ మాత్రం కొద్దిగా తక్కువ ఉంది ఇది. అండ్ 52 వీక్లో 769 అయితే నియర్లోనే ఉంది. అంటే ఇక్కడ ఏదన్నా మనకు ప్యాటర్న్ దొరికినట్లయితే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై. ఓకే, అండ్ కరెంట్ ప్రైస్ బుక్ వాల్యూ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1.1 ఆర్ 1.15 ఉంటుంది. ఓకే, డెట్ పర్వాలేదు, రీజనబుల్ డెట్. ప్రమోటర్ హోల్డింగ్ 65%,
ప్రమోటర్ ప్లెడ్జింగ్ ప్లెడ్జ్ ప్లెడ్జ్ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ప్లెడ్జ్ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు, ఏమైనా ప్లెడ్జ్ పెట్టారా ఏంటి అనేది. స్క్రీనర్ లో ప్లెడ్జ్ కూడా పెట్టుకుని చూసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ దట్ ఐడియా ఆల్సో. ఓకే, సో దిస్ వన్ ఆల్సో గుడ్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్, మీరు సెషన్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తూ ఒక్కొక్క స్టాక్ ని స్క్రీనర్ లో ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ని మనం చూస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక ప్రతిదీ నేను చూడట్లేదు, బట్ ఇవి ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఒకసారి మళ్ళీ మీరు స్క్రీనర్ లో చూసుకొని బ్యాలెన్స్ షీట్స్ దగ్గర నుండి అన్ని చూసుకోండి. అండ్ అగైన్ గో టు చార్ట్స్, చార్ట్స్ లో కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అది ఏమన్నా ఆపర్చునిటీ దొరికినట్లయితే వీల్ గో ఫర్ ఇట్, వీ కెన్ గో ఫర్ ఇట్, రైట్. ఓకే, దిస్ వన్ మీరు పంపించేదా రాజారెడ్డి గారు. ఓకే, స్క్రీన్ షాట్ ఎలా తీయాలో మీకు చూపించాను, అలా చూస్తుంటే క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే బికాస్ చూసారా ఎంత క్లియర్గా ఉందో, కెమెరాతో తీసేసరికి ఇట్లా ఫజ్జి అయిపోతుంది. నేను జూమ్ ఇన్ చేసినప్పుడు కూడా కొద్దిగా ఇది అవుతుంది. ఓకే, వాట్ ఈస్ దిస్? విప్రో పిఈ 16, మోడరేట్, 17 కంటే తక్కువే ఉంది. ఆర్ఓఈ 17, ఓకే, రోజు 19, ఓకే. అండ్ కరెంట్ ప్రైస్ విప్రో ఎలాగో బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఐటీ సెక్టరు ముందే చెప్పుకున్నాను, ఐటీ సెక్టర్ ఎప్పుడు కూడా బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది. వాళ్ళది మెషినరీ లాంటిది ఏది ఉండదు కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ ఇంటెలిజెన్స్ మీద పెడతారు, రీసెర్చ్ మీద, ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. దానికి వాల్యూ కట్టలేము, యాక్చువల్గా ఇది వాల్యూ అని చెప్పేసి పెట్టలేం, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ విజిబుల్. ఓకే, అందువల్ల ఎప్పుడు కూడాను బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది. అందువల్ల పీబీ అండ్ పిఈ ఎప్పుడు కూడా దానిది ఎక్కువే ఉంటుంది. మీరు పీబీ అండ్ పి మిగతా ఆస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే డెట్ టు ఈక్విటీ బాగుంది, 0.18. అండ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది, అది ఎక్కడ పెట్టుకోవక్కర్లే. లాస్ట్ 3 ఇయర్స్ ఎట్లాంటిది పెట్టుకుంటే ఇక్కడ మనకి బాగుంటుంది. ఓకే, ప్రైస్ టు సేల్స్ 2.54. ఓకే గుడ్. అన్ప్లెడ్జ్డ్ ప్రమోటర్స్ హోల్డింగ్ 73.83. ప్లెడ్జ్ కూడా ఏమైనా ఉన్నాయో అది కూడా పెట్టుకోండి. ప్లెడ్జ్ ఏమైనా ఉంటే ప్లెడ్జ్ పర్సంటేజ్ కూడా తెలుస్తుంది. మీరు ఒక్కసారి మీరు స్క్రీనర్లో పెట్టేశారంటే మీకు ఇంకా ప్రతి స్టాక్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకసారి మనం ఫస్ట్ టైం పెట్టుకుంటే సరిపోతుంది అంతే, రైట్. గుడ్ అంటే గుడ్ అంటే ఈ స్టాక్ మీద కాదండి, మీ పని మీద గుడ్ అంతే. ఆ స్టాక్ అనేది ఒకసారి మళ్ళీ మనం టెక్నికల్గా చూసుకోవాలి, ఎందుకంటే మరీ అంత ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏమీ లేవు. ఇన్ఫోసిస్ మొత్తం మీరు ఐటీ సెక్టరే పట్టుకున్నారు, బుక్ వాల్యూ ఎక్కి చెప్పక్కర్లే. 774 ఇంటూ బుక్ వాల్యూ 131.88. రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగానే ఉంది, రోజ్ బాగుంది. ఓకే, రిమైనింగ్ థింగ్స్ ఆర్ గుడ్. ప్రమోటర్ హోల్డింగ్ మాత్రం ఇది విప్రో, ఇదేంటి ఇన్ఫోసిస్ 13.04. అన్ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ సేమ్, అంటే వాళ్ళు ఏం ప్లెడ్జ్ చేయలేదు. ఓకే, సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్లో తక్కువ ఉందండి యాక్చువల్గా ఇన్ఫోసిస్. ఎనివే, వాట్ ఇస్ దిస్? హెచ్సిఎల్ మొత్తం ఐటీ సెక్టరే, ఇంకా అన్నీ అలాగే ఉంటాయి, ప్రత్యేకం లేదు. ఇదిగోండి 1076 అయితే బుక్ వాల్యూ 305. ఓకే, ఆ పిఈ ఓకే 14 ఉంది, పర్వాలేదు. ఆర్ఓఈ 25 ఉంది, దిస్ ఇస్ గుడ్. ఓకే, అన్ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ 60%, దిస్ ఇస్ ఆల్సో గుడ్. ప్రమోటర్ హోల్డింగ్ రెండు, ఎందుకంటే 60% ఏదైతే ఉందో దాన్నే వాళ్ళు ఎక్కడ ప్లెడ్జ్ చేయలేదు. ఓకే కూల్. టెక్ మహేంద్ర, ఏం సార్ మొత్తం ఐటీ సెక్టరే పట్టుకున్నారు, 659, 210 బుక్ వాల్యూ, పిఈ 14 ఉంది. ఇవన్నీ కూడా నిఫ్టీ పిఈతో పోల్చుకుంటే అన్ని కూడాను తక్కువలోనే ఉన్నాయండి, అండర్ వాల్యూడ్ కింద చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ పిఈ రెండు సింక్ అవుతాయి, సింక్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ కొన్ని స్టాక్స్ దారుణంగా పడిపోతాయి నిఫ్టీతో పాటు. ఎందుకంటే హై పిఈ ఉన్నాయి చూసారా, నిఫ్టీతో పాటు ఉన్నవి నిఫ్టీ కంటే ఇంకా ఎక్కువ ఉన్నవి పడిపోతాయి. ఇవి అండర్ వాల్యూడ్ కదా, అవి పడతాయి, ఇవి పెరుగుతాయి, మధ్యలో ఒక దగ్గర సింక్ అవుతాయి అన్నమాట, మ్యాచ్ అవుతాయి. ఓకే, సో మిగతా టెక్ని అయితే గుర్తుపెట్టుకోండి, టెక్నికల్గా మీకు ఏదో ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఏదో ఒక ప్యాటర్న్, ఏదో ఒకటి రావాలి. అంతే తప్ప బ్లైండ్గా బై చేసేయడం అయితే మాత్రం వద్దు, రైట్? బికాజ్ వీఆర్ టెక్నికల్ అనలిస్ట్స్, ఫండమెంటల్స్ని సపోర్టింగ్ కోసం తీసుకుంటున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్వెస్టింగ్,
ఫండమెంటల్స్ ఇన్వెస్టర్స్ కి మాత్రమే హెల్ప్ అవుతాయి. ఇంట్రాడేలే చేసినప్పుడు ఇదేం టెక్ మహీంద్ర బాగుంది కదా అని నిన్న పైకి వెళ్ళింది 10 రూపాయలు అనుకుని ఈ రోజు బై చేసాం అనుకోండి, ఒక 5 రూపాయలు పడి మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. అందువల్ల ఇందాక మీకు హెచ్ఈజీ కూడా చెప్పినప్పుడు అదే అన్నాను, క్యాష్ మార్కెట్లు ఎవరైనా చేసుకుంటూ హోల్డ్ చేసి పెట్టుకోండి అని అంతే, అంతే తప్ప మనం దీన్ని అలా తీసుకోవడం కాదు. ఎందుకంటే ఇంట్రాడేలో చూసినప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లోనో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనో చూస్తాం, ఇవన్నీ ఎక్కడ పనిచేస్తాయి? ఓకే, ఎనీవే గుడ్. ప్రసాద్ గారు, జీల్ 341 బుక్ వాల్యూ తక్కువ ఉంది ఇది, ఎందువల్ల? జీ ఎంటర్టైన్మెంట్, ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కదా, వీళ్ళకి కూడా ఎక్విప్మెంట్ మిషనరీస్ అవి తక్కువ ఉంటాయి. పిఈస్ 18 మోడరేట్, బాగుందని చెప్పలేం బాగోలేదని చెప్పలేం. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17 గుడ్, రోజు 27 ఉంది. పీబీ అండ్ పిఈ మాత్రం, ఎందుకంటే బుక్ వాల్యూ తక్కువ ఉంది కదా, బుక్ వాల్యూ చూసుకుంటే తక్కువ ఉంది, అందువల్ల పిఈ కూడా 18 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ 67 ఉంటుంది. దాంట్లో మనకి ఏ పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. సేల్స్ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్ 12.4, 20+ ఉంటే బాగుంటుంది. ఓకే, 5 ఇయర్స్లో 12.4 అంటే ప్రీవియస్ రిజల్ట్స్ బాగున్నాయి. చూడండి ఇది జీల్ ఒకసారి చెక్ చేద్దాం స్క్రీనర్లోకి వెళ్ళి. లాస్ట్ 5 ఇయర్స్లో 12.4 ఉండి లాస్ట్ 3 ఇయర్స్లో ఏమైంది, 10.93కి వచ్చింది. అంటే దాని అర్థం ఈ లాస్ట్ 3 ఇయర్స్లో తన తలకు గ్రోత్ తగ్గింది అనమాట. వాట్ ఇస్ దిస్ జీల్ కదా. పిబిఎన్పిఈ ప్లెడ్జెడ్ పర్సంటేజ్ ఉంది చూసారా, ప్రమోటర్ హోల్డింగ్ 35% అయితే, 36 దగ్గర దగ్గర ఉంటే 63.98% ప్లెడ్జ్ చేశారు వీళ్ళు. ఓకే, విల్ గో ఇన్సైడ్. ప్రైస్ టు బుక్ వాల్యూ ఎలాగూ, ఇది బుక్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి పీబీ అండ్ పిఈ అది ఎలాగూ ఇది 3.54, విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ, 2 కంటే తక్కువ ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి ఎంటర్టైన్మెంట్ అవ్వడం వల్ల ఒకవేళ అది ఏదైనా ఉందేమో చూసుకోవాలి. బట్ సేల్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే పీర్ చూసుకుంటే మాత్రం ఇది 17 ఉంటే సన్ టీవీ 14, ఇది డిష్ టీవీ 11, టీవీ 18 బ్రాడ్కాస్ట్ ఇది ఎలా ఉంది, హాత్వే కేబుల్ అండ్ పీవీఆర్ సినిమా, ఈ రెండు మాత్రం పిఈ అయితే హైలో ఉన్నాయి. ఓకే, అవి బాగా దీంట్లోనే ఉండొచ్చు. అండ్ క్వార్టర్లీ సేల్స్ వేరియేషన్ సేల్స్, ఓకే కిందకి వెళ్ళి బ్యాలెన్స్ ఇది చూద్దాం. సేల్స్ 2169, 2019 తగ్గుతుంది కొద్ది కొద్దిగా అలా ఇయర్లీ, మరి అంత ఎక్కువ కాదు కానీ అలాగా. ఇంతకుముందు 17.25, 17.72, 19.27 ఇక్కడ వరకు వెళ్ళి ఆ తర్వాత కొద్దిగా సేల్స్ పడింది. ఎక్స్పెన్సెస్ పర్వాలేదు, తగ్గించుకుంటున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 36%, అది ఎలాగూ ఇది కాబట్టి పర్వాలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ప్రొడక్ట్ జీల్, ఎంటర్టైన్మెంట్ కాబట్టి. సేల్స్ అయితే మాత్రం లాస్ట్ 3 ఇయర్స్ చూసారా కొద్ది కొద్దిగా అలాగా డౌన్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పెరిగితే ఇక్కడ నుండి ఇప్పుడు డౌన్ అవుతున్నాయి. ఎక్స్పెన్సెస్ సేల్స్ కొద్దిగా పెరిగింది, ఎక్స్పెన్సెస్ కొద్దిగా పెరిగింది. రిజర్వ్స్ క్యాష్ ఫ్లో చూడండి, క్యాష్ ఫ్లో తగ్గింది చూసారు ఇది లాస్ట్ ఇయర్ 5 ఇలా తగ్గిపోతూ వస్తుంది క్యాష్ ఫ్లో. అంటే సమ్హౌ అంటే వాళ్ళకి ప్రాఫిట్స్ దగ్గర కానీ ఇక్కడ తేడా రావడం వల్ల క్యాష్ ఫ్లో గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అది క్యాష్ ఫ్లో ఆపరేటింగ్ యాక్టివిటీ కోసం కొద్దిగా ఇది అవుతుంది. ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో మైనస్ నుండి పాజిటివ్లోకి వచ్చింది కానీ ఇది మాత్రం తగ్గుతుంది అన్నమాట అది. ఓకే, అది సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి స్టాక్ దగ్గరికి వచ్చేసరికి. టాటా స్పాంజ్ ఐరన్ పెన్నీ స్టాక్ లాగా ఉంది ఇది, పెన్నీ స్టాక్ అంటే కొద్దిగా స్మాల్ క్యాప్. ఓకే,
బుక్ వాల్యూ కూడా తక్కువ ఉంది, అంటే 1.8 ఇలా బుక్ వాల్యూ ఉంటుంది. ఆర్ఓఈ 12 ఉంది, 17 ఉంటే బాగుంటుంది. ఆ రోజు కూడా కొద్ది తక్కువ ఉంది. సేల్స్ గ్రోత్ మాత్రం ఈ లాస్ట్ 3 ఇయర్స్లో పెరుగుతుంది. సేల్స్ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్ 5% అయితే ఈ లాస్ట్ 3 ఇయర్స్ ఇది పెరుగుతుందండి. ఇది టాటా స్పాంజ్ ఈ మధ్య ఈ 3 ఇయర్స్లో కొద్దిగా గ్రోత్ కనిపిస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ స్క్రీనర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. పీబీ అండ్ పిఏ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే పిఏ చాలా ఎక్కువ, అంటే ఓవర్ రేటెడ్ అండి. ఇది ఓవర్ వాల్యూడ్, ఎందుకో దీనికి హై వాల్యూ ఇచ్చేసారు ఆల్రెడీ, బట్ స్టిల్ లోలో ఉంది. చూసారు ఇది 52 వీక్లో 43 అయితే ఇప్పుడు 4:30 అది, ఇప్పుడు 4:44 దగ్గర ఉంది. అంటే ఒకప్పుడు ఎప్పుడో చాలా హై వాల్యూ వెళ్ళిపోయింది ఇది, ఎందువల్ల? బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఓకే, అందువల్ల ఇప్పుడు ఏంటంటే పిఈ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో వై, అంటే ఈ సెక్టర్ పరంగా ఏమన్నా ప్రాబ్లం ఉందో కూడా తెలియదు. సెక్టర్కే తాలూకా నేచర్ ఏదో ఏంటో, అందువల్ల పీబీ అండ్ పిఈ చాలా ఎక్కువ ఉంది. ఓకే, పిఈ 168 అబ్నార్మల్. నిఫ్టీ బీ 28 ఉంటే ఇదేమో 168 ఉంది. ఇదికి సింక్ అవ్వాలంటే ఇంకా దారుణంగా కిందకి పడిపోవలసిందే. ఓకే, టాటా స్పాంజ్ ఐరన్, ఐ డోంట్ నో వై ఈ సెక్టర్, నాకు ఐడియా లేదు. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్, ఓ షేర్ వాల్యూ 11.37 అయితే బుక్ వాల్యూ 75 రూపీస్ అంటండి. పిఈ 75, ఎందుకంటే మరి ఓవర్ వాల్యూడ్ చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. బుక్ వాల్యూకి అసలు షేర్ వాల్యూకి అసలు సంబంధమే లేదు ఏమాత్రం. ఇంచుమించుగా చెప్పాలంటే మోర్ దాన్ 10, అది 75 ఎక్కడ, 11.37 ఎక్కడ. అలాగని ఐటీ సెక్టర్లోకి రాదు కదా జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ అంటే, నార్మల్గా ఇండస్ట్రియల్ దీంట్లోకే వస్తుంది. ఎంత ఎందుకు తక్కువ ఉందో తెలియదు, ఐ డోంట్ నో వై. సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్ చూడండి 12.98, లాస్ట్ 5 ఇయర్స్ 16.37, అంటే యావరేజింగ్లో ఇది బాగా పడింది అన్నమాట. ఇది పీబీ అండ్ పిఈ ఇంక చెప్పక్కర్లే. పిఈ ఎప్పుడైతే ఎంత ఉందో, పిఈ హైలో ఉంది, బుక్ వాల్యూ కూడా చాలా తక్కువలో ఉంది. అందువల్ల పీబీ అండ్ పిఈ 11.51 చెక్ చేద్దాం ఒకసారి. అసలు కాంపిటీషన్ పరంగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూబ్లియంట్ కదా, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ పీబీఎక్స్పీ ప్రైస్ టు బుక్ వాల్యూ 15, 2 కంటే ఎక్కువ ఉండకూడదు అనుకుంటే ఆల్మోస్ట్ 16 ఉంది. ఇది ఈపీఎస్ 14, చాలా తక్కువ, 1100 మీద 14 రూపీస్. అందువల్లే 1156 డివైడెడ్ బై 1487, 15 రూపీస్ దగ్గర దగ్గర అనుకుంటే, అందువల్లే పిఈ 18 ఉంది. అంటే అండర్ హైలీ ఇంకా ఓవర్ వాల్యూడ్ స్టాక్ ఇది. చూద్దాం కిందకి వెళ్ళి ఒకసారి, పీర్ కంపారిజన్ ఇంకేం రాలేదు మనకి, ఓన్లీ జూబ్లీ అంటే ఉంది, పీర్ కంపారిజన్ చూడడానికి లేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఓకే, బట్ స్టిల్ సేల్స్ ఓకే, ఎక్స్పెన్సెస్ కంపారిటివ్లీ ఓకే. లైబిలిటీస్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నాయి యాక్చువల్గా, లైబిలిటీస్ పెరుగుతున్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ తగ్గుతున్నాయి, లైబిలిటీస్ పెరుగుతున్నాయి. క్యాష్ ఫ్లో ఇయర్ ఎందుకో పెరిగింది, ఇది ఇది మాత్రం మైనస్లో ఉంది. ఇది మాత్రం 204 నుండి 409కి వచ్చింది. స్టాక్ అయితే మాత్రం అసలు ప్రైస్ ఇది ఉంది. ఓకే, ఇక్కడ నుండి ఎక్కడ నుండి అలా పడితే ఇక్కడికి వచ్చింది. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ ఇందులో వస్తుందా రాదో చూద్దాం. లెట్ మీ చెక్. ఇప్పుడైతే డైవర్జెన్స్ వచ్చినట్లు అనిపిస్తుంది మరి.
ఇక్కడికి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ ఎంఎస్సిడిలో కప్ ఫార్మేషన్ లేదు, దీంతో పోల్చుకుంటే డైవర్జెన్స్ ఉంది. ఇక్కడ నుండి చూసినట్లయితే ఇట్ ఈస్ దేర్ దీని వరకు ది డైవర్జెన్స్ ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా అంటే ప్రైస్ హ్యాస్ ఫాలెన్ డౌన్, కొద్దిగా లో ఫామ్ అయింది. ఇక్కడ నుండి ఓవరాల్గా చూసుకుంటే డైవర్జెన్స్ ఉంది, దీంతో పోల్చుకుంటే మాత్రం మనకి డైవర్జెన్స్ రాలేదు. బట్ ఇట్ దిస్ వన్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ యాక్చువల్గా. ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఈ పాయింట్కి చూసుకుంటే ఇక్కడ కప్ ఫార్మేషన్ ఉంది, ఇక్కడ కప్ ఫార్మేషన్ ఉంది, కొద్దిగా ఈ బార్స్ పైకి కూడా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చాయి. ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ ఇక్కడ ఇక్కడ ఈ రోజు అయితే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది యాక్చువల్గా. ఓకే, సో నార్మల్ కండిషన్లో చెప్పాలంటే మాత్రం ఇప్పుడు మన డైవర్జెన్స్ ప్రకారం బయ్యింగ్ ఆపర్చునిటీ. ఇది ప్రీవియస్ సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ బ్రేక్ అయ్యి పైకి ఇప్పుడు వచ్చింది. ఇక్కడ అకార్డింగ్ టు డైవర్జెన్స్ ఇట్స్ ఎ గుడ్ వన్, బట్ ఇంకా అదర్ పారామీటర్స్ షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు కొద్దిగా రిస్క్ తీసుకుంటే అంతే షార్ట్ టర్మ్. కానీ ఫండమెంటల్గా అయితే మాత్రం విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్నార్మల్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎంత లోలో ఉన్నా సరే మీకు పిఈ అంత ఉంది, అంటే ఇప్పటికీ స్టిల్ ఇది ఓవర్ వాల్యూడ్ కింద లెక్క. అంటే మరి ఎర్నింగ్స్ కూడా పెద్దగా ఏం లేవు, ఎర్నింగ్స్ 14.87 ఉంటుండగా దానికి అంత వాల్యూ ఎందుకు ఉందో మరి. గ్రోత్ ఇప్పుడు ఉంది, ఇది ఒక స్టేజ్లో వెళ్ళిపోయింది ఏకంగా. ఓకే, 2017 నుండి కంప్లీట్గా పైకి వెళ్ళిపోయింది, అది ఇప్పుడు యాక్చువల్లీ అలా గ్రాడ్యువల్ అవుతుంది. ఇది షార్ట్ టర్మే తప్ప లాంగ్ టర్మ్ కాదండి. లాంగ్ టర్మ్లో అయితే మీకు ఇంకా దారుణంగా పడిపోవడానికి స్కోప్ కనిపిస్తుంది. ఎంత దారుణంగా అంటే ఒకవేళ ఇలా వచ్చి ఇది కానీ బ్రేక్ చేసింది అనుకోండి, ఇది ఈ నెక్ లైన్ని, ఎందుకంటే ఇది డబుల్ టాప్ అండి, ఇది ఇదొక హై ఇదో హై, ఇది డబుల్ టాప్. ఇది కానీ బ్రేక్ చేస్తే ఇది ఎంత ఇది హై ఉంది, 520 రూపీస్ ఉంది కదా, ఆ 520 రూపీస్ కిందకి పడాల్సిందే. మళ్ళీ ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చేయడానికి స్కోప్ ఉందండి. అంటే ఇందాక ఇక్కడ చెప్పింది షార్ట్ టర్మ్, ఇప్పుడు ఇక్కడ నుండి కొద్దిగా పైకి వెళ్ళొచ్చు, దెర్ ఇస్ నో సర్ప్రైజ్. మళ్ళీ ఇదేంటి, ఇది పై నుండి ట్రెండ్ లైన్ ఎలా కంప్రెస్ అవుతుందో చూడండి ఇది. ఓకే, ఇప్పుడు ఒకవేళ షార్ట్ టర్మ్లో ఏమన్నా మళ్ళీ ఇది కొద్దిగా ఇలా వెళ్తే వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళి దీన్ని టచ్ అయ్యి వచ్చినా సరే, ఒకవేళ వచ్చింది అంటే ఇక్కడ నుండే కిందగా పడిపోవచ్చు. ఈ పడ్డమే ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా పడి దీన్ని బ్రేక్ చేసింది అంటే మాత్రం మళ్ళీ ఈ డిస్టెన్స్, ఇది ఈ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కిందకి రావడానికి స్కోప్ ఉంది. దిస్ డిస్టెన్స్ అగైన్ ఇక్కడ నుండి రావడానికి స్కోప్ ఉంది. ఓకే, అయితే అది స్ట్రైట్గా ఇప్పుడే కిందకి పడుతుందా కొద్దిగా పైకి వెళ్ళి వెనక్కి వచ్చి పడుతుందా అనేది చూడండి. ఇక్కడ ట్రెండ్ లైన్ పరంగా కూడా చూసుకుంటే ఇదొక ట్రెండ్ లైన్, అండ్ అగైన్ యూ కెన్ డ్రా ఎనదర్ ట్రెండ్ లైన్ లైక్ దిస్. చూస్తున్నారు కదా, ఈ పాయింట్ని కలిపితే ఇంకోటి ట్రెండ్ లైన్ ఫ్యాన్ అనమాట ఇది. ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇవన్నీ తీసేస్తున్నాను, ఇవంటే ఉన్నాయండి. ఓకే, సో ఇదొక ట్రెండ్ లైన్, ఇదొక ట్రెండ్ లైన్ ఫ్యాన్. అందువల్ల ఇక్కడ ఏమాత్రం అకార్డింగ్ టు డైలీలో ఉన్న డైవర్జెన్స్ ప్రకారం చూసుకుంటే, డైలీలో ఉన్న డైవర్జెన్స్ ప్రకారం ఈ జోన్కి వెళ్ళడానికి స్కోప్ ఉండొచ్చు డైలీ డైవర్జెన్స్ పనిచేసినట్లయితే. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళినా సరే అగైన్ ఇక్కడ డైలీ ప్రకారం చూసుకుంటే ట్రెండ్ లైన్ ఇంకా కిందకు వస్తుందండి. చూద్దాం, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకుంటే 1:2, ఇది 500 దగ్గర ఉంది కదా, ఇంచుమించుగా ఇది ఇక్కడ వరకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. యా ఫిబొనాచీ అయినా సరే, ఓకే, ఎందుకంటే బికాస్ ఫిబొనాచీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి చూడండి, ఫిబొనాచీ ఇక్కడ నుండి 61.8 నుండి ఫిబొనాచీ కిందకి పడింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫిబొనాచీ చూసుకున్నాం అనుకోండి, ఇది ఇక్కడ, సారీ ఇది కాదు,
ఓకే 38.2 38.2 దాని ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఫిబొనాచి లెవెల్ రెండు ఇక్కడ తీసుకొని ఇక్కడ నుండి కిందకి పడిపోయినా పడిపోవచ్చు చూడండి. ఓకే సో డైవర్జెన్స్ ప్రకారం పనిచేస్తే మాత్రం అట్లీస్ట్ 1:1 అయితే రిస్క్ రివార్డ్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. 484 అంటే 500 అప్రాక్సిమేట్గా అంతే. అంతకుమించి లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఇది చూడండి ఎలా కంప్రెస్ అయ్యి వస్తుందో. వీక్లీ అయితే మాత్రం మళ్ళీ ఎక్కడ మొదలైందో అక్కడికి ఈ జోన్కి వచ్చేయడానికి స్కోప్ ఉందండి చాలా క్లియర్గా. రైట్ ఎందుకు బికాస్ దిస్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ అక్కడ ఏమి ఫండమెంటల్స్ ఏమి లేవు ఇక్కడ. ఓకే ఎనివే 8 అయిపోయిందా ఐటీసి కరెంట్ ప్రైస్ అండ్ బుక్ వాల్యూ దిస్ పిఈ కొద్దిగా ఎక్కువ ఉంది. సో పిఈ ఉంది బుక్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి న్యాచురల్గా పీబీ అండ్ పిఈ ఎక్కువ ఉంటుంది ఇంకా ఆబ్వియస్. అది సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్ ఓన్లీ 7.5% 2.5 అండి అది లాస్ట్ 5 ఇయర్స్లో 6.49 అంటే సేల్స్ లాస్ట్ 5 ఇయర్స్లో బాగా తక్కువ ఉంది ఇది ఐటీసీ. ఓకే అందువల్ల ప్రస్తుతానికి అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది అయితే లేదు దీంట్లో. భారతి ఇన్ఫ్రాటెల్ 249 అండ్ బుక్ వాల్యూ 79 ఆర్ఓఈ మాత్రం 14 ఉంది పిఈ 16. ఓకే భారతి ఇన్ఫ్రాటెల్ వీళ్ళది యాక్చువల్గా బుక్ వాల్యూ ఎక్కువ ఉండాలి మరి నార్మల్ కండిషన్స్లో. బుక్ వాల్యూ తక్కువ ఉండడం వల్ల పీబీ అండ్ పిఈ పెరిగిపోయింది. ఈపీఎస్ 1481 ప్రైస్ టు ఎర్నింగ్ ఇది ప్రైస్ టు సేల్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రాజీవ్ మీరు పెట్టింది కదా ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇది అక్కర్లేదు మనకి ఇంకా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుంటే ఓకే. ప్లెడ్జ్డ్ అయితే మాత్రం లేదు. ప్రమోటర్ హోల్డింగ్ 50+ ఉంది ఇంతవరకు ఓకే బాగానే ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ గుడ్ ప్లెడ్జ్డ్ గుడ్ ప్లెడ్జ్ ఏం లేదు ఇది ఓకే. పిఈ కూడా నిఫ్టీతో పోల్చుకుంటే తక్కువ ఉంది కానీ బుక్ వాల్యూ చాలా తక్కువ ఉంది వీ షుడ్ నో ద రీజన్. సో ఇప్పుడు టెక్నికల్గా మనం చెక్ చేసుకోవాలి. సేల్స్ గ్రోత్ అయితే మాత్రం లాస్ట్ 3 ఇయర్స్లో 7% ఉంది సేల్స్ పెద్దగా గ్రోత్ లేదు. జనరల్గా 20-25% ఉండాలి ఇయర్ ఆన్ ఇయర్. సో టెక్నికల్గా ఒకసారి చూసుకుంటే ఓకే అండ్ వాట్ ఎల్స్ భరత్ డైనమిక్స్ 290 బుక్ వాల్యూ 124 అంటే 2% పైనే ఉంది. పిఈ 13 ఉంది పిఈ బాగానే ఉంది అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ బాగున్నట్లు అనమాట. అది 290/13 రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే మాత్రం 25 దిస్ ఈస్ గుడ్. ప్రమోటర్ హోల్డింగ్ 87.75 బ్యూటిఫుల్ ప్లెడ్జ్ అయితే చేయలేదు. ఓకే సో కంపెనీ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సేల్స్ గ్రోత్ కూడా 17 ఉంది పర్వాలేదు. పిఈ తక్కువే ఉంది బుక్ వాల్యూ మాత్రం కొద్దిగా తక్కువ ఉంది యాక్చువల్గా కరెంట్ ప్రైస్కి దీనికి చూసుకుంటే. ఆర్ఓఈ మీద రోజు బాగుంది మిగతా ఫండమెంటలీ ఇట్ ఈస్ గుడ్. ప్రజెంట్ 220-224 నుండి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అనమాట. ఓకే సో నార్మల్లీ ఓకే బట్ ఒకసారి టెక్నికల్గా చూసుకుంటే ఎక్కడుంది ఏమన్నా సపోర్ట్ జోన్లో ఏమన్నా ఉందో ఏంటో చూసుకోవాలి. ఎందుకంటే 224 దాటి పైకి వెళ్ళిపోయింది అది. ప్రాఫిట్ గ్రోత్ ఎక్కడ పెట్టారు -20 యా. సో కొద్దిగా అందువల్ల ఇది ఒకసారి చూసుకోవాలి. ఇది మనం ఇంకా కొద్దిగా స్క్రీనర్లో ఈ స్టాక్ పెట్టుకొని చూసుకున్నట్లయితే సేల్స్ ఎలా ఉంది తర్వాత ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి ఎందువల్ల ఎక్స్పెన్సెస్ ఏమైనా పెరిగాయా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఏమైనా పెరగడం వల్ల ఓకే లెట్ మీ చెక్ భరత్ డైనమిక్సా ఎలా దొరుకుతాయి మీకు ఈ స్టాక్స్ అని నేను. ఓకే సో మీడియంలో ఉంది ప్రైస్ పీర్ కంపారిజన్ చేసుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ పీ ఇంకా తక్కువ ఉంది. ఇది ఒకటే తక్కువ ఉంది మిగతా ఎట్లా అన్నిటితో పోల్చుకుంటే మాత్రం ఇది ఓకే. సేల్స్ తగ్గిపోయిందండి
ఇయర్ ఎక్స్పెన్సెస్ ఎలాగో సేల్స్ తగ్గాయి, ఇది ఓకే. సేల్స్ అయితే తగ్గిపోయింది, అందువల్ల ప్రాఫిట్ తగ్గిపోయింది ఆబ్వియస్లీ. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23% ఉంది, ఇది ఓకే. బట్ అసలు సేల్స్ తగ్గిపోతే ఇంక మరి ఆటోమేటిక్గా ఇంకేమవుతుంది? అది ప్రాబ్లం, అదే అయింది. చూసారా 48 నుండి అలా తగ్గుతూ, ఇది తగ్గుతూ వచ్చింది ఇది. సో టీటీఎం ఇంకా ఇప్పుడు కొత్త, ఇప్పుడు నెక్స్ట్ దీనికి పోల్చుకుంటే ఇంకా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కూడా తక్కువ ఉంది అది. లైబిలిటీస్ తగ్గాయి బట్ సేల్స్ అయితే తగ్గాయి, అది మెయిన్ డిసడ్వాంటేజ్. క్యాష్ ఫ్లో బాగానే ఉంది, మళ్ళీ మెయిన్ సేల్స్ లేదు. సేల్స్ పరంగా భర్త్ డైనమిక్స్ ఏంటిది, ప్రొడక్ట్ వెళ్ది డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండర్ అండర్ వాటర్ గైడెడ్, అండర్ వాటర్ గైడెడ్ వెపన్స్ సిస్టమ్స్. ఓకే, సో కొన్ని అయితే మాత్రం డిసడ్వాంటేజ్. ఒకసారి టెక్నికల్గా చార్ట్ చెక్ చేయండి తర్వాత. దట్స్ ఇట్. చాలా తక్కువ మంది పెట్టినట్లున్నారు. రాజీవ్ ప్రసాద్ గారు, రాజారెడ్డి గారు, హరీష్, ఓన్లీ 4 మెంబర్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఐ రిక్వెస్ట్ ఐ రిపీట్ ఫండమెంటల్స్ మనకి అవసరమా లేదా అనేది పక్కన పెడితే యూ విల్ గెట్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో, రేపటి సెషన్లో మనం ఆప్షన్స్ డిస్కస్ చేస్తాం. మీరు ఇన్వెస్టర్ కాకపోయినా సరే డైలీ టైం ఫ్రేమ్లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. ఐ విల్ షో యూ ఆప్షన్స్. రేపు సెషన్ స్టార్ట్ చేస్తే ఒక 3-4 సెషన్స్ ఆప్షన్స్ ఉంటుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ప్రైస్ సెషన్కి వెళ్తాం నెక్స్ట్ వీక్. ఆ ఆప్షన్స్ని అడ్వాన్స్డ్ ప్రైస్ సెషన్ని కంపేర్ చేసుకుంటే మీరు 15 డేస్ 20 డేస్ డైలీ టైం ఫ్రేమ్లో యూ కెన్ లుక్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్, మంచి ఆపర్చునిటీస్ కోసం చూడొచ్చు. అట్లాంటప్పుడు ఫండమెంటల్స్ మనకు హెల్ప్ చేస్తాయి. మీకు ఇట్లాంటివి ఏమైనా దొరికాయి అనుకోండి, కొద్దిగా దానికి ముందు హరీష్ పెట్టారు కదా, మంచి స్టాక్స్ పెట్టారు. ఆ హరీష్ పెట్టిన స్టాక్స్ మీరు ఒకసారి చెక్ చేసుకొని మనకి నేను చెప్పిన అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఏదైనా కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఫండమెంటల్లీ స్ట్రాంగ్, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్లో మనకి ఒక మంచి ప్యాటర్న్ దొరికింది అనుకోండి, ఆప్షన్స్లో మీకు అసలు మీరు ప్రీమియం ఒక 10,000 రూపాయలు పే చేస్తే విత్ఇన్ 15-20 డేస్ లోనే 10,000-20,000 అయిపోయిన ఆశ్చర్యపోనక్కర్లే, 100% ప్రాఫిట్ తీసే అవకాశం రావచ్చండి. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ టెక్నిక్ మీరు అప్లై చేసినప్పుడు ఆప్షన్స్ డైలీ టైం ఫ్రేమ్లో దే విల్ గివ్ యూ హై రిస్క్ రివార్డ్ రేషియో. అట్లాంటప్పుడు మీకు చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు చెక్ విత్ ఫండమెంటల్స్. అంటే యాక్చువల్గా నేను ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ యూ, అంటే మంచి స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేయాలని నేనేం కోరుకోలేదు. బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు యూజ్ స్క్రీనర్, అది ఒక్కటే మెయిన్ నా పాయింట్ ఇక్కడ. బట్ హరీష్ పిక్డ్ అప్ గుడ్ స్టాక్స్, అయితే అందరూ కూడా వాటిని జాగ్రత్తగా చెక్ చేయొచ్చు. చెక్ చేసి మంచి ఆపర్చునిటీ వచ్చినట్లయితే యూ కెన్ గో ఫర్ ఇట్. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడాను స్క్రీనర్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఏమీ మొహమాటు పడద్దు. ఇక్కడ మనం చేస్తున్నదంతా ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటే ప్రాక్టీసే. మరి జనరల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రాక్టీస్ అనే వర్డ్ వాడొద్దు అంటారు. ప్రాక్టీస్ అని ఎప్పుడైతే అన్నామో వీఆర్ టేకింగ్ ఈజీ, ఎలాగో ప్రాక్టీసే కదా లైట్ తీసుకుంటామని. అందువల్ల ప్రాక్టీస్ అనేది ఏమి ఉండదు, ఏదైనా సరే డైరెక్ట్ అని అంటారు. కానీ ఇప్పుడైతే మనం ప్రాక్టీసే చేస్తున్నాం, అలాగని లైట్ తీసుకుని వద్దని కాదు ఇక్కడ, యాక్చువల్గా అస్సలు చెయ్యొద్దని కాదు. ఓకే, సో వీఆర్ మన ఏదైతే మీరు నేర్చుకున్నారో దాన్ని ఇమ్మీడియట్గా అప్లై చేస్తున్నారు అంతే. అప్లికేషన్ పరంగా వెదర్ మీ హ్యాండ్స్ ఆర్ మీ హ్యాండ్స్ ఫ్రీ అవుతున్నాయా లేదా, అట్లీస్ట్ జస్ట్ ఓకే చెక్ చే. ఎందుకంటే ఆ వీడియోలు నేను మొదటి నుండి ఒకటే చెప్తుంటాను, వీడియో అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయకుండా చూస్తే అది వీడియో లాంటి సినిమా లాంటిది, సినిమాయే కదా. హీరో అక్కడ ఒక విలన్ కొట్టాడని మన పక్కన ఉన్న వాళ్ళు కొట్టలేము ఇక్కడ, వి కాంట్ ప్రాక్టీస్ ఇట్, అప్పుడు అది సినిమా లాగానే ఉంటుంది.
లేదంటే ఒక సీరియల్ లాగానే ఉంటుంది. అట్లా కాదు, మీరు ఎప్పుడైతే అక్కడ వీడియోలో చూస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్ గా మీరు లైవ్ లో చేశారనుకోండి, చేసినట్లయితే అప్పుడు మీకు ఇమ్మీడియట్ గా అక్కడ చూస్తున్నది అప్లికేషన్ జరిగిపోతుంటుంది, ఇంటర్ప్రిటేషన్ జరిగిపోతుంటుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు మీరు దాన్ని మర్చిపోరు, హ్యాపీ, చాలా కంఫర్టబుల్ గా రేపు మీరు ఫ్యూచర్ లో ఏదన్నా ఒక టెక్నికల్ గా దొరికింది, ఇమ్మీడియట్ గా యూల్ గో టు స్క్రీనర్, స్క్రీనర్ లో ఒకసారి చెక్ చేసుకుంటారు, స్క్రీనర్ లో మీకు పీర్ కంపారిజన్ లో ఎంతకంటే బెటర్ స్టాట్స్ ఇంకో స్టాక్ దొరికింది, ఇమ్మీడియట్లీ యూ గో టు టెక్నికల్స్, మళ్ళీ చార్ట్కి వెళ్ళిపోతారు, చార్ట్కి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటారు. సో ఇదే యాక్చువల్ ఏంటి, అటుండి టు ఇటుండటు. మీకు ఎమోషన్స్ గురించి చెప్పినప్పుడు నేనేమన్నాను, ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్, సోషల్ లైఫ్ లో ఉన్న ఎమోషన్సే ఫైనాన్షియల్ లైఫ్ లోకి వస్తాయి అన్నాం. ఫైనాన్షియల్ లైఫ్ లో మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం మొదలు పెట్టారనుకోండి, ఇదేమవుతుంది మళ్ళీ మీ సోషల్ లైఫ్ లో మీకు మళ్ళీ అప్లై అవుతుంది. అంటే నార్మల్ గా సోషల్ లైఫ్ లో మీరు చాలా యాంగ్రీ బర్డ్ అనుకుందాం, ఇక్కడ ఫైనాన్షియల్ లైఫ్ కోసం మనీ కదా, అందుకని ఇక్కడ మనీ కోసం ఏం చేస్తారు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నారు అనుకోండి, అదే ఎమోషన్స్ మీ సోషల్ లైఫ్ లో అప్లై చేశారనుకోండి, ఇక్కడ మనీ బాగుంటుంది, అక్కడ రిలేషన్షిప్స్ బాగుంటాయి, అప్పుడు యాంగ్రీ బ్యాడ్ నుండి సాధువు కింద, సాధు జంతువు కింద మారిపోవచ్చు మనం. అలాగే ఇక్కడ కూడా ముందు ఎవరో టెక్నికల్ అనలిస్ట్, టెక్నికల్ గా మీకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, ఒక స్టాక్ దొరికింది, ఫండమెంటల్ గా చెక్ చేయండి, అక్కడ ఫండమెంటల్ చెక్ చేసినప్పుడు పీర్ కంపారిజన్ లో అంతకంటే బెటర్ స్టాక్ దొరికింది, అగైన్ కమ్ టు టెక్నికల్స్. ఎమోషన్స్ కి వచ్చేసరికి సోషల్ లైఫ్ టు ఫైనాన్షియల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ టు సోషల్ లైఫ్, ఇక్కడ టెక్నికల్స్ టు ఫండమెంటల్స్, ఫండమెంటల్స్ టు టెక్నికల్స్. స్టాక్ మార్కెట్ లో విన్ అవ్వడానికి ఇంతకు మించి ఇంక ఎటువంటి ఆపర్చునిటీ లేదండి, దిస్ ఇస్ ద కీ. బ్లైండ్ గా ఏదో చేసుకున్నా, కాకపోతే ఇప్పుడు చెప్తున్నాం కదా, నేను మొదటి నుండి ఎప్పుడు చెప్తుంటాను, టెక్నికల్ గా ఒక చార్ట్ చూస్తే వితిన్ 3 సెకండ్స్ యూ నీడ్ టు ఐడెంటిఫై అ సెటప్, 3 సెకండ్స్ అంటే బిగినర్ లో మీకు ఒక 1 మినిట్ పట్టచ్చు, 1 మినిట్ కూడా అక్కర్లేదు, 20 సెకండ్స్, 30 సెకండ్స్ చార్ట్ చూస్తే సెటప్ ఉందా లేదా, ట్రేడ్ సెటప్ 3 సెకండ్స్ లో బై ఓవర్ ఆఫ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 3 సెకండ్స్ లో మీకు సెటప్ కనిపించాలి. 3 సెకండ్స్ లో సెటప్ కనిపించిన తర్వాత స్పెండ్ 30 మినిట్స్ ఆన్ ఇట్, 30 మినిట్స్ దాని మీద స్పెండ్ చేయండి, అంత పెర్ఫెక్ట్ గా ఉందా లేదా, ఫండమెంటల్ గా ఎలా ఉంది టెస్ట్ చేయండి, నో ప్రాబ్లం, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మనీ. ఓకే, ఇదే, అంతే తప్ప హర్రి బుర్రీగా చేసేయాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు, ఆపర్చునిటీ దొరికింది, కూల్ గా టెక్ ఫండమెంటల్స్ చూసుకోండి, అంతా ఓకే బాగుందా, స్పెండ్ 30 మినిట్స్ ఆఫ్ టైమ్ ఆన్ ఎ సింగిల్ స్టాక్, తప్పేం లేదండి. ఆ స్టాక్ మనకు 10,000 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చింది అనుకోండి, యువర్ 30 మినిట్స్ వర్త్ ఈస్ 10,000 రూపీస్. జనరల్ గా మనల్ని మనుషుల తాలూకా వర్త్, నెట్వర్త్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు గంటకి ఎంత సంపాదిస్తాం అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, 90 డేస్ గంటకి 100 రూపీస్ అనేది గాడిద చాకరీ అనమాట, పర్ అవర్ 200 ఉందా, 300 ఉందా, 500 ఉందా, ఎందుకంటే ఒక 8 అవర్స్ మనం వర్క్ చేస్తాం అనుకుంటే 200 రూపీస్ ఉంది అనుకుంటే 1600 రూపీస్ మీ డైలీ ఎర్నింగ్, 25 వర్కింగ్ డేస్ తీసుకుంటే 40,000 పర్ మంత్, విచ్ ఈస్ మ్యాండేటరీ 90 డేస్. 100 డేస్ పోయాయి, గంటకి 100 రూపాయల రోజులు పోయాయండి, ఇక్కడ మీరు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి, 10,000 వర్త్ ప్రాఫిట్ తీయండి, ఇక్కడ మీ నెట్వర్త్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది. మనమేం రోజుకి 10 ట్రేడ్లు వేయాల్సిన అవసరం లేదు, ఒక్క ట్రేడ్, 2 రోజులకు ఒక ట్రేడ్ తీసుకోండి, 30 మినిట్స్ స్పెండ్ చేయండి, 10,000 రూపీస్ మీకు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ వచ్చిన తర్వాత ఇంకా మీకేంటి రిస్క్, 2,000 రిస్క్ తీసుకుంటారు, 10,000 రూపాయల కోసం టార్గెట్ పెడతారు, పోతే 2,000 వస్తే 10,000 రూపాయలు, మీరు 30 మినిట్స్ ఆ విధంగా స్పెండ్ చేసిన తర్వాత 10 ట్రేడ్లు తీసుకున్నారు, 6 ఫెయిల్ అయిపోయాయి, లెట్ ఇట్ గో, 6 రెళ్ళు 12,000 రూపాయలు పోయింది, 4 ట్రేడ్లు విన్నాయి, 4 5 4 10లు 40,000 వచ్చింది, 28,000 స్టిల్ యూఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకే, అందువల్ల ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు డూ ప్రాక్టీస్. మీకు మొదటి నుండి నేను చెప్తున్నాను సార్, నా వీడియోస్ నేను యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేసేస్తున్నాను, అక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు, మీకు వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ లేదు, ఓన్లీ థింగ్ ఈజ్ ఐఎమ్ స్పెండింగ్ మై టైమ్ ఆన్ యూ,
బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ యూఆర్ పేయింగ్. మీకు లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందున్నారు. ఇప్పుడు మీ గ్రూప్లో రాజారెడ్డి గారు ఉన్నారు, హి జాయిన్డ్ ఇన్ బిట్వీన్ బికాస్ మీ వీడియోలు అన్నీ ఆయన చూశారు. ఎస్ సార్. చూసిన తర్వాత కూడా బికాస్ వై హీ జాయిన్ బికాస్ ఆఫ్ మై సర్వీస్ సపోర్ట్. మరి ఇప్పుడు మీరు ఇలా చేస్తేనే, ఇప్పుడు ఇలా హరీష్ చేశారు, రాజీవ్ చేశాడు, మీరు అందరూ చేశారు, రాజారెడ్డి గారు మీరు చేశారంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ కదా. ఎక్కడ చేసింది మళ్ళీ నేను టెక్నికల్ స్క్రీనర్లోకి వెళ్ళి నేను చెక్ చేస్తాను, అగైన్ చార్ట్లోకి వెళ్ళి చూస్తాను. ఈ చేసిందంతా ఈ వీడియోలని మీరు ఏంటంటే అది నేను చెప్తే నా గురించి నేను చెప్పుకున్నట్లుంటుందేమో తప్ప, మీరు రోజుకొకసారి వీడియోని చూడండి, తప్పేముంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, ఫండమెంటల్కి ఎలా తగిలింది, స్క్రీనర్లోకి వెళ్ళి చూసుకున్నాం, టెక్నికల్గా ఎలా తగిలింది, ఫండమెంటల్ ఎలా చూసుకున్నాం, దాన్ని స్టాక్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకున్నాం. దిస్ ఇస్ గుడ్. ఓకే, అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు డూ ప్రాక్టీస్. లైట్ తీసుకోకండి. అంటే యాక్చువల్గా వీడియో నేను 9:30 తర్వాత అప్లోడ్ చేసేస్తున్నాను. కొంతమంది అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ కూడా అదే. ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే ఇక్కడ నేనేం మీకేం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే సెషన్ రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు మాట్లాడే అవకాశం నేను మీకు ఇవ్వట్లేదు కాబట్టి, మీరు లైవ్లో ఉన్నా 9:30 తర్వాత వీడియో చూసినా దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే 9:30 తర్వాత చూద్దాం అనుకునేది మీరు ఏదన్నా పనుల వల్ల మిస్ అయిపోవచ్చు. సెషన్ టైంకి అయితే మాత్రం ఆబ్వియస్గా అటెండ్ అయితే ఇదొక మ్యాండేటరీ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడాను ఫోర్స్ఫుల్గానే వర్క్స్ జరుగుతుంటాయి. తర్వాత చేద్దాం అనుకుంటే ఈరోజు చూద్దాం అనుకున్న రేపు వీడియో రేపు చూడలేకపోవచ్చు. రేపు చూడలేకపోవడం వల్ల ఒక 2-3 వీడియోలు పేరుకుపోయేసరికి మళ్ళీ మీరు నెక్స్ట్ సెషన్స్ అన్నీ డొమ్మ కొట్టేస్తారు. ఎందుకంటే నేను 2 వీడియోలు చూడలేదు కదా, ఇప్పుడు ఈ సెషన్కి అటెండ్ అయినా నాకు అర్థం అవ్వలేదేమో. దట్ విల్ హ్యాపెన్. ఓకే, మేక్ యూజ్ ఆఫ్ మీ, రైట్. సో 8:20 అయ్యింది, 8:20 అవుతుంది. ఐ విల్ టేక్ సమ్ గ్యాప్. 8:30. ఓకే, ఫ్యూచర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, ఒక 15-20 మినిట్స్. ఎందుకంటే రేపు ఎలాగూ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆప్షన్స్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫ్యూచర్స్ గురించి ఎక్కువ కాకుండా ఒక 15-20 మినిట్స్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ ఆప్షన్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. టాస్క్ అయితే కంప్లీట్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, ఒక 10 మినిట్స్లో మళ్ళీ జాయిన్ అవుదాం 8:30కి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఓకే, మీకు ఓకే కదండి 8:30కి జాయిన్ అవ్వడానికి, రైట్. 8:30కి జాయిన్ అవుదాం, ఒక 15-20 మినిట్స్ తీసుకుందాం, ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత రేపు వీ విల్ టాక్ అబౌట్ ఆప్షన్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.